ఇంట్లో ఖచ్చితంగా ఉండే వస్తువుల్లో గ్యాస్ సిలిండర్ ఒకటి. ఒకప్పుడు అంటే కట్టెల పొయ్యి, కిరోసిన్ స్టవ్లను ఉపయోగించేవారు. కానీ ప్రస్తుతం ఏ ఇంటిలో చూసినా గ్యాస్ స్టవ్లను ఉపయోగిస్తున్నారు. దీంతో గ్యాస్ సిలిండర్ ఇంట్లో ఒక నిత్యావసర వస్తువుగా మారిపోయింది. అయితే గ్యాస్ సిలిండర్పై కొన్ని అంకెలు ఉండడాన్ని గమనించే ఉంటారు, కానీ మనకెందుకులే అన్నట్లు ఊరుకుంటాం. కనీసం దాని అర్థమేంటో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయం. అయితే ఆ అంకెల వెనుక ఉన్న మర్మం తెలిస్తే మాత్రం ఇకపై ఇంటికి గ్యాస్ సిలిండర్ రాగానే వెంటనే ఆ నెంబర్నే చూస్తారు. ఇంతకీ సిలిండర్పై ఉన్న ఆ అంకెల ఉద్దేశం ఏమిటంటే, సాధారణంగా ప్రతి దానికి ఒక ఎక్స్పైర్ డేట్ ఉంటుంది, అలాగే సిలిండర్కి కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఆ డేట్ను చెప్పేవే ఈ అంకెలు. సహజంగానే సిలిండర్పై కనిపించే అంకెల్లో ఒక ఇంగ్లీష్ లెటరు, ఆ తర్వాత రెండు సంఖ్యలు ఉంటాయి. వీటి ఆధారంగానే సదరు సిలిండర్ ఎక్స్పైర్ డేట్ ఏంటో తెలుస్తుంది. ఏ అంటే జనవరి నుంచి మార్చి వరకు, బి అంటే ఏప్రిల్ నుంచి జూన్ వరకు, సి అంటే జూలై నుంచి సెప్టెంబర్ వరకు, అట్లాగే డి అంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు అని అర్థం. ఇక ఆ పక్కన ఉండే నెంబర్లు ఏడాదికి సూచన. ఉదాహరణకు పైన వీడియోలో ఉన్న సిలిండర్పై 24 అని ఉంది, అంటే 2024 జూలై నుంచి సెప్టెంబర్ వరకు ఆ సిలిండర్ ఎక్స్పైర్ డేట్ అని అర్థం. దీని ద్వారా గ్యాస్ ఏజెన్సీ వారు సిలిండర్ క్వాలిటీని చెక్ చేస్తారు. ఏవైనా లీకేజీలు ఉంటే వాటిని సరిచేసి మళ్ళీ కొత్త తేదీ మార్చి కస్టమర్లకు పంపిస్తారు. ఒకవేళ సిలిండర్ జీవితకాలం ముగిస్తే దానిని స్క్రాప్కు పంపిస్తారు. చూసారుగా సిలిండర్పై ఉన్న ఈ అంకెల సీక్రెట్ ఏంటో. మరి ఓసారి మీ ఇంట్లో ఉన్న సిలిండర్ గడువు ముగిసిందో లేదో చెక్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.